ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార ధాన్యపు పంట వరి. వరి నాట్లు అన్నా వరి కోతలు అన్నా రైతుల్లో కలవరం. ఎందుకంటే ఆ సమయంలో కూలీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగి కూలీల కొరత ఏర్పడి పంటను సకాలంలో నాటుకోలేక కోసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల అవసరాలు తీర్చేవి యంత్రాలు. నాట్లను ప్లాంటర్తో, కోతలను కోత యంత్రాలతో చేస్తూ సాగును సులభతరం చేసుకుంటున్నారు. ఈ కోత యంత్రాల్లో పలు రకాలు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద కమతాల్లో వరి కోత, నూర్పిడి, పోతలతో అన్ని పనులు చేసే కంబైన్డ్ హార్వెస్టర్ అందుబాటులోకి వచ్చింది. అదే ఎకరా రెండెకరాలున్న చిన్న కమతాల్లో రీపర్లు వాడుతున్నారు. రెండో పంటగా మాగాణి అపరాలు వేసిన ప్రాంతాల్లో సైతం రీపర్లనే వాడుతున్నారు. అలానే కోతల అనంతరం నూర్పిడి పనులకు థ్రెషర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యంత్ర పరికరాలు రాయితీపైనే కాకుండా అద్దెకు దొరకడంతో వీలున్న రైతులంతా పంట కోతకు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. అదీకాక నవంబర్ మాసంలో అకస్మాత్తుగా సంభవించే తుఫాన్ల నష్టం నుంచి కొంతవరకు తప్పించుకోవాలంటే కూలీల కోసం వెతుకులాట లేకుండా యంత్రాలతో పనులను చకచకా పూర్తి చేసుకోవచ్చంటూ వరి కోతలు, నూర్పిళ్లకు అందుబాటులో ఉన్న యంత్ర పరికరాల వివరాలు తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి రమణమూర్తి. నవంబర్ మొదటి వారం నుంచి నవంబర్ నెలాఖరు వరకు కూడా ఈ కోతలు ముమ్మరంగా జరుగుతాయి. వరి కోతలు జరిగేటప్పుడు మనకి సాధారణంగా ఏంటంటే ప్రతి ఊర్లలో కూడా ఇప్పుడు ఈ మన మనుషుల్ని పెట్టుకొని లేదా కూలీలను పెట్టుకొని కొయ్యడం అంటూ జరుగుతుందండి. సుమారు ఒక ఎకరానికి వచ్చేసరికి మనం 10 నుంచి 12 కూలీలని పెట్టాలి. అది ఒక ఎకరం ఒక రోజు వరకు కొయ్యడం జరుగుతుందండి. ఈ రకంగా జరగడం వల్ల కాలాయాపన ఒకటి అవుతుంది. రెండోది మనకి ఈ కూలీల ఖర్చు పెరిగింది. ఇప్పుడు సామాన్యంగా 2500 నుంచి 3000 వరకు మనకి ఒక ఎకరానికి కోతకు అవుతుంది. యంత్రాలు ఎక్కడైతే మనకి అనుకూలంగా ఉన్నాయో అలాంటి ప్రదేశాల్లో మటుకు తప్పనిసరిగా రైతాంగం ఇలాంటి దానిపై దృష్టి పెట్టాలి. యాంత్రీకరణలో భాగంగా ప్యాడీ రీపర్ అంటే వరి కోసే యంత్రం మనం వెనక నడుస్తూ ఈ రీపర్ని మనం చేసుకోవచ్చు. ఇది 4 నుంచి 5 వరుసల్లో ఉంటుంది. ఇది చైను ఉపయోగిస్తుంది, ఈ చైన్సా ఉంటుంది. ఈ చైన్సా ద్వారా ఈ 4 నుంచి 5 వరుసలు ఒకేసారి కొయ్యడం జరుగుతుంది. ఈ రకంగా కోసుకున్నప్పుడు ఒకే వైపు ఈ పనులు వేసుకుంటూ వస్తుంది. ఒక ఎకరం 2 గంటల్లో మనకు కోతకు వస్తుంది. కాకపోతే దీనికి కావాల్సిన పరిస్థితులు ఏంటంటే, ఒకటి మన ఏదైతే మనం వరి కోసే పొలం ఉందో దానిలో పూర్తిగా అంటే బురద ఉండకుండా కొంతవరకు ఎండుదల ఉండాలి. అంటే ఏదైతే మనకి ఈ రీపర్కు ఉన్న ఈ వైడ్ రో ట్రైల్స్ ఉంటాయో ఆ టైర్స్ దిగిపోయే ప్రమాదం ఉంది. ఆ దిగిపోవడం వల్ల మనకు కోత అయ్యే పరిస్థితి ఉండదు. రెండోది, ఇది 1 నుంచి 1.5 మీటర్ వరకు కోస్తుంది. ఈ 1 నుంచి 1.5 మీటర్ కోస్తుంది కాబట్టి ఈ మరీ తక్కువ ఎత్తున్న పంట లేదంటే పడిపోయిన పంట అయితే మాత్రం కోతకు పనికిరాదు. అదే నిటారుగా ఉండి 1 మీటర్ ఎత్తుండి లైన్లో వరుసల్లో ఉన్నట్లయితే చాలా చక్కగా కోతకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా పెట్టుకున్నట్లయితే మనకి అక్కడ 3000 ఎక్కడైతే అవుతుందో అదే మనం రీపర్ పెట్టుకున్నట్లయితే కనీసం 1200 వరకు అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక మిషను మనకి 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు గంటకి అద్దెకిస్తున్నారు. కాబట్టి ఈ అద్దె తీసేయంగా ఈ 3 ఎవరైతే కూలీలను మనం పెట్టుకుంటున్నామో వాడిని తీసేయగా మనకు కనీసం 1800 వరకు ఆదా అయ్యే పరిస్థితి ఉంది. తర్వాత టైం కూడా ఆదా అవుతుంది. ఇక మనం థ్రెషింగ్ వచ్చేసరికి సాధారణంగా ఇక్కడ ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ థ్రెషింగ్ చేయడం అన్నది చాలా పరిపాటి. ఈ మామూలుగా అయితే 6 నుంచి 8 కూలీలు పడతారు. కాబట్టి ఆ కూలీల ఖర్చు మనం ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం మనకేంటంటే కొంత మనకి తొందరగా అయ్యి ఈ గింజ రాలికి లేకుండా తొందరగా థ్రెషింగ్ అయ్యే అవకాశం ఉండాలి. కాబట్టి ఏదైతే ఈ నూర్పు చేసుకుంటున్నామో ఈ నూర్పుకు కూడా ఈ నూర్పు యంత్రాలు వచ్చేయండి. ఇలాంటి థ్రెషరు మనకి 2 గంటల్లో 1 ఎకరం థ్రెషింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ థ్రెషరు మనకి కాస్టు 2 లక్షల వరకు ఉందండి. సుమారు 50% సబ్సిడీల వరకు కూడా దొరికే అవకాశం ఉంది. ఇది కూడా 6 నుంచి 800 వరకు 1 గంటకి అద్దుకుందండి. 2 గంటలు లోపలే మనకి థ్రెషింగ్ 1 ఎకరం అయిపోతుంది. కాబట్టి తప్పకుండా దీనిలో కూడా 1000 రూపాయలు మనకి ఆదా అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో మనకి ఎక్కడైతే కంబైన్డ్ థ్రెషర్స్ అంటే కటింగు, థ్రెషింగు, క్లీనింగు, బ్యాగింగు ఈ 4 చేసే యంత్రం ఒకటి ఉందండి. ఇది సుమారు 14 నుంచి 16 లక్షల వరకు ఉందండి. అయితే ఇండివిజువల్ ఫార్మర్కి మనకు అవకాశం లేకపోయినా ఒక ఊర్లో కానీ
ఒక గ్రూప్ కానీ ఒక రైతు సంఘం కానీ కొనుక్కునే అవకాశం ఉంది. దీంట్లో మనకి మూడు యూనిట్లు ఉంటాయి. ఒకటి కటింగ్ యూనిట్ అని ఒకటి ఉంటుంది, అది కట్ చేస్తుంది. అలాగే థ్రషింగ్ యూనిట్ ఒకటి ఉంటుంది, అది థ్రష్ చేస్తుంది. మూడవది ఏంటంటే ఈ గ్రెయిన్ హ్యాండ్లింగ్ యూనిట్ అని ఒకటి ఉంటుంది. ఈ గ్రెయిన్ని స్ట్రా నుంచి సపరేట్ చేసి, ఈ గింజలు సపరేట్ చేసి మనకి ఏదైతే గడ్డి వస్తుందో గడ్డి ఒకవైపు, అలాగే గింజలు ఇంకొక వైపు నింపుతుందండి. ఇది కూడా మనకి చాలా ఉపయోగపడింది. ఎందుకంటే కంబైన్డ్ థ్రషర్ కానీ మనం యూజ్ చేసినట్లయితే 1900 నుంచి 2000 వరకు ఒక గంటకి అద్దెకిస్తున్నారు. ఒక గంట మనకి ఒక ఎకరం పూర్తయిపోతుందండి ఆ కంబైన్డ్ థ్రషర్లో. మనం కూలీలను పెట్టుకొని 20 మంది కూలీలను పెట్టుకొని ఈ ఆపరేషన్స్ అన్ని చేయించుకునే బదులు కంబైన్డ్ థ్రషర్ కానీ పెడితే అదే కటింగ్ చేసి తర్వాత నూర్చి తర్వాత గింజను వేరు చేసి బ్యాగింగ్ చేస్తుంది. కాబట్టి మనకి ఎంతైనా కూడా ఒక 2000 వరకు కూడా ఆదాయ అవకాశం ఉంది ఒక ఎకరం మీద. మనకి కూలీలు కొరత తీర్చిన వాళ్ళం అవుతాం. రెండోది ఎక్కడా కూడా తాలు గింజలు లేకుండా, అలాగే వరిగడ్డి కానీ వేరే అనవసరమైన పార్టికల్స్ లేకుండా క్లీన్ గ్రెయిన్ మనకి వెంటనే హార్వెస్ట్ అవుతుంది, వెంటనే మార్కెట్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది. కాబట్టి చాలా వెసులుబాటు ఉంటుంది. ఈ యంత్రాన్ని కానీ మనం పెట్టుకున్నట్లయితే 30 సెంట్స్ ఈ చిన్న కమతాల్లో కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు. ఈ కంబైన్డ్ హార్వెస్టర్ వల్ల 10 ఎకరాల రోజుకి మనం చేసుకునే అవకాశం ఉంది. అయితే దీంట్లో కూడా మనకి 2-3 కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్కువగా ఈ పొలం దిగబడిపోయే అవకాశం ఉండకుండా ఉండాలి ఒకటి. రెండవది ఏంటంటే మనకి ఏదైతే పంట పడిపోకుండా ఉండడం మంచిదండి. లాడ్జింగ్ కానీ ఉన్నట్లయితే గింజలు మళ్ళీ రాలిక ఇదంతా ప్రమాదం ఉంది. కాబట్టి పంట కరపచ్చి మీద ఉండాలి, నిటారుగా ఉండాలి. అలాగే 80 నుంచి 100 సెంటీమీటర్లు అంటే 1 మీటరు, ఆ మీటర్ తర్వాత ఎక్కువ హైట్ ఉంటే చాలా ఈజీగా కోయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఈ కోసేసిన తర్వాత స్టబుల్స్ అవి వేరు చేస్తాం, అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. కంబైన్డ్ హార్వెస్టర్ పెట్టడం వల్ల తొందరగా మనం హార్వెస్ట్ చేసుకోవడం, టైంని సేవ్ చేసుకోవడం, డబ్బును సేవ్ చేసుకోవడం, అలాగే కూలీలు కొరత తీర్చిన వాళ్ళం అవుతాము. తప్పనిసరిగా రైతాంగం దీని మీద కూడా దృష్టి పెట్టుకొని ఎక్కడైతే కూలీలు కొరత ఉందో, ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ అవైలబిలిటీ ఉందో, తొందరగా అయ్యి మనకి ఇంటికి గింజలు వస్తాయి కాబట్టి వీటిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నామండి.